భవన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన స్నేహ హాస్పిటల్స్ ను ఒంగోలు మార్కపురం శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు, కందుల నారాయణ రెడ్డిలు ప్రారంభించి మాట్లాడారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించి ప్రజల మన్ననలు పొందాలని హాస్పిటల్స్ అధినేతలు డాక్టర్ శరత్, డాక్టర్ స్నేహలకు సూచించారు. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ గంగడ సుజాత, అంజనీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ శ్రీమన్నారాయణ, డాక్టర్ హిమబిందుతో పాటు నగరంలోని పలువురు ప్రముఖ వైద్యులు, శ్రేయోభిలాషులు పాల్గొని వారికి అభినందనలు తెలిపారు. పద్మనాభం సురేశం స్వాకారణ్య గణ సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయ సంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వద పరమాన్నిత్యం విశ్వన్నారాయణగం హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్య ప్రవాహ పర్వతాయమే ప్రవాహాయమయో జై వైధిమాం యదిష్ఠాః పర్వతై భవాన్ ధ్రవందే రాజా వరుణా ధ్రవం దేవా బృహస్పతిః ద్రవంత ఇంద్రశ్చ రాష్ట్రం ధారయత ద్రవా ద్రవం ధ్రవేణ హవిషా తస్మై సార్ ఇక్కడ నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ఇంకొక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్నేహ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవటం జరిగింది. మన డాక్టర్ గారు శరత్ గారు, అదేవిధంగా డాక్టర్ సాయి స్నేహ గారు ఇద్దరు కూడా కలిసి ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ నిర్మించటం, మమ్మల్ని కూడా పిలవటం, ఈరోజు లాంచ్ చేయటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈ ఏరియాలో ఇక్కడ ఉండే రోడ్లో కూడా మొత్తం కూడా హాస్పిటల్స్ ఉన్నాయి. ఈరోజు ప్రజలు కూడా
ఎక్కడా కూడా ఇదివరకు విజయవాడ, గుంటూరు, చెన్నై, హైదరాబాదు కాల్స్ వచ్చాయి చిన్న చిన్న ఎమర్జెన్సీస్ కూడా. అలాంటిది లేకుండా ఈరోజు మన డాక్టర్ గారు న్యూరాలజిస్ట్ ఎక్స్పీరియన్స్డ్గా ఒక 6 ఇయర్స్ ఫిమ్స్ హాస్పిటల్లో పనిచేసి ఆయన సపరేట్గా ఈరోజు వాళ్ళ వైఫ్ ఇద్దరు కలిసి ఇక్కడ ఈరోజు ప్రారంభించుకోవటం, అందరూ కూడా ప్రజల్లోకి అందుబాటులోకి రావటం చాలా సంతోషం. మనస్ఫూర్తిగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. ఖచ్చితంగా వారు సక్సెస్ అవ్వాలి, ఈ హాస్పిటల్కి మంచి పేరు రావాలి, అదేవిధంగా మంచి సర్వీస్ రావాలి. ప్రజలు కూడా వచ్చిన వాళ్ళు మళ్ళా పేషెంట్ ఖచ్చితంగా మళ్ళా ఈ హాస్పిటల్కే వచ్చే విధంగా వాళ్ళ ట్రీట్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి, ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి టైంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం, అందరినీ కూడా కలుసుకోవటం, వచ్చిన డాక్టర్స్కి అందరికి కూడా మా కమిషనర్ గారికి, అదేవిధంగా నా సహచర శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు అభినందనలు తెలియజేస్తూ, మన శరత్ గారికి, స్నేహ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. కూడా ఈరోజు ఫోర్ స్టాండర్డ్, నెక్స్ట్ జనరేషన్లో మంచి డాక్టర్ అవ్వాలని కోరుకుంటాం. హాస్పిటల్ అండి, నా పేరు డాక్టర్ శరత్ మల్లిపెద్ది. నేను స్విమ్స్లో న్యూరాలజీ డిఎం చేశానండి. తిరుపతి స్విమ్స్లో 6 ఇయర్స్గా కిమ్స్ ఒంగోల్లో న్యూరాలజీ సేవలు అందించాను. సో ఆఫ్టర్ 6 ఇయర్స్ ఇప్పుడు నేను నా ఓన్ హాస్పిటల్ స్నేహ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ట్ చేశాను. నేను, మా మిస్సెస్ ఆఫ్థల్మాలజిస్ట్ డాక్టర్ సాయి స్నేహ ఎంటపల్లి, మా నాన్నగారు కూడా ఆఫ్థల్మాలజిస్ట్ డాక్టర్, డిపార్ట్మెంట్స్ ఎక్స్పాండ్ చేస్తాము. సో మేము ప్రప్రథమంగా ఒంగోల్లో స్ట్రోక్ ప్రివెన్షన్ క్లినిక్ అని స్టార్ట్ చేయబోతున్నాము. తద్వారా బ్రెయిన్ స్ట్రోక్ ఎపిసోడ్స్ వచ్చే ముందే వితౌట్ ఎనీ సిమ్టమ్స్ మేము పేషెంట్ని డిటెక్ట్ చేసి ముందు జాగ్రత్తగా వాళ్ళకు న్యూట్రిషన్, డైట్, మెడిసిన్స్ అన్నీ ఎలా వాడాలి, ఏ విధాల్లో వాళ్ళు సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని చెప్తాము. సో బియాండ్ దిస్, నేను దామచల జనార్దన్ గారికి ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో నన్ను వచ్చి బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నారాయణ రెడ్డి గారికి, అలాగే నారాయణ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అలాగే సార్ మున్సిపల్ కమిషనర్ గారికి, కోడూరు వెంకటేశ్వర గారికి, అలాగే మా కార్పొరేటర్ మస్తానమ్మ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మండమురళి గారికి, అలాగే నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, నేను డాక్టర్ సాయి స్నేహ ఎడ్లపల్లి. నేను కన్సల్టెంట్ ఆఫ్థల్మాలజిస్ట్ అండ్ ఫేకో సర్జన్ అండి. సో అందరికీ అందుబాటులో క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కానీ అవన్నీ జరుగుతాయండి. ఇప్పుడు ఇక్కడ మన హాస్పిటల్లో అందరికీ ఎఫోర్డబుల్ ప్రైసెస్లో క్వాలిటీ హెల్త్ కేర్ ఉంటుంది. సో 24/7 అంబులెన్స్ ఉంటుంది, ఐసీయూ ఉందండి మన దగ్గర, వెల్ ఎక్విప్డ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో యా, థ్యాంక్స్ అండి అందరూ వచ్చి బ్లెస్ చేసినందుకు. అండ్ సో మచ్ థ్యాంక్స్ టు జనార్దన్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారు అండ్ మస్తానమ్మ గారు అండ్ నారాయణ గారు. థ్యాంక్ యూ. అలాగే మాకు స్ట్రెస్ ఉన్నాయని నువ్వే మీ హస్బెండ్ అని కూర్చోవాల్సింది. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని అంజీ రోడ్లో, అంజీ రోడ్ అంటేనే మనకు అందరికీ గుర్తొచ్చేది హాస్పిటల్స్ అన్నీ ఇక్కడే ఉండే హాస్పిటల్ సముదాయం ఉండే రోడ్డు. దీంట్లో ఈరోజు గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ జనార్దన్ రావు గారి చేత మరి అంగరంగ వైభవంగా ఓపెన్ చేయడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయం.
కాబట్టి నేను మొదటగా స్నేహ గారిని అలాగే నిశాంత్ గారిని నేను ఫస్ట్ అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో న్యూరాలజిస్టు శరత్ గారు న్యూరాలజిస్టు మనకి ఏ సమస్య అయినా వచ్చిందని అంటే మనకి కనుక బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా ఉన్నా ఉండకపోయినా అలాగనే నరాల యొక్క పనితీరు కనుక సరిగ్గా లేకపోతే కంపల్సరీగా న్యూరాలజిస్టు చూపించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మన బాడీ కంప్లీట్గా నరాలతో నిండి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనం దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. న్యూరాలజిస్టుగా మరి ఇక్కడ ఈరోజు మరి కొత్తగా హాస్పిటల్లో స్టార్ట్ చేయడము, అలాగనే మన స్నేహ గారు ఆప్థమాలజిస్టు, అంటే ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళు ఇంచుమించుగా మన భారతదేశంలోనే 60% ఉన్నారు అని చెప్పడం ఎలాంటి అతిశయోక్తి లేదు. వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్కి కంపల్సరిగా స్పెట్స్ అనేది క్యాటటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి కంటి చూపు తగ్గడం, కంటి చూపు మందగించడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దీని మీద ఖచ్చితంగా దానికి మనకి స్పెట్స్ అనేది కంటికి సంబంధించిన పరీక్షలు చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సంవత్సరానికి కనీసం 2 times అనేది చేయించుకుంటే చాలా మనకి కళ్ళు యొక్క పనితీరు సక్రంగా ఉంటుందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ రెండు చాలా మనిషికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి రెండు విషయాల్లో మరి మన ఇద్దరు డాక్టర్స్ కూడా ఇక్కడే పెట్టి మంచి హాస్పిటల్లో అట్మాస్ఫియర్ అంతా బాగుంది, అలాగే మంచి పేరున్న డాక్టర్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. అంతేకాకుండా మన ఒంగోలులో మన ప్రకాశం జిల్లాలోనే జనాభా రోజు రోజుకి పెరుగుతుంది, పెరుగుతున్న జనాభాకి అలాగనే ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ సమస్యలని మనం తీర్చుకోవడానికి మంచి డాక్టర్స్ కావాలని అందరూ కోరుకుంటాము. కాబట్టి ఒక మంచి డాక్టర్స్ మంచి హాస్పిటల్ని మనకి చూపించినందుకు అలాగే అది కూడా మనకు ఒంగోలు నడిపోతున్న ఉండడం కూడా మరి మొదటగా అభినందిస్తూ అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీను. అట్లనే మా దామచర్ల కుటుంబం తరపున స్నేహ గారికి అట్లనే శరత్ గారికి ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నాం. వన్స్ అగైన్ టు డాక్టర్ స్నేహ అండ్ డాక్టర్ శరత్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.